వాళ్ళలోనే ఇది సెకండ్ జలనారాయణుడు. ఇట్లా వాటర్ లో దర్శనం ఇచ్చేటివి రెండే రెండు విగ్రహాలు భూమి మీద ఉన్నాయి. ఈ మూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ఫస్ట్ది సో బ్రహ్మరథం అంట. ఇది ద్వారపాలకులు ఉన్నారు, జయ విజయాలయాలు అటు సైడ్ ఇటు సైడ్. ఓ లోపట ఇట్లుంది మొత్తం. పక్కకే గంట. సౌండ్ చూడండి ఎట్లా వస్తుందా. ఈ మధ్య హైదరాబాద్ దగ్గరలో ఒక టెంపుల్ బాగా ఫేమస్ అవుతుంది, స్వర్ణగిరి. సో ఆ టెంపుల్ పోదాం, యాక్షన్ కెమెరాకి షిఫ్ట్ అయిపోదాం. ఒక బ్యాగ్ లో జర కెమెరాస్ అవి ఉన్నాయి. డిఎస్ఎల్ఆర్ బ్యాగ్ అయితే ఇట్లానైనా పట్టుకోవాల్సిందే. నా ఇంకో ఫ్రెండ్ వస్తాడంట. ఇది మన కాలం. గోయింగ్ అవుట్ స్వర్ణగిరి. షూస్ వేసుకుంటున్నా. షూస్ వేసుకుంది బెటర్, చెప్పులు వేసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడికి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. మళ్ళా ఎందుకని షూస్ వేసుకుంటున్నా నార్మల్. ఏమో ఇవి పట్టు కదరా. ఎవరైనా ఓఆర్ఆర్ నుంచి వస్తే ఇట్లా గట్కేసర్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో ఎగ్జిట్ అయిపోయాక మీకు డైరెక్ట్ స్ట్రైట్ వెళ్తే యాదాద్రి రూట్ ఉంటుంది. మీరు కార్లో వస్తుంటే మీకు మధ్యలో ఒక టోల్ గేట్ కూడా కనిపిస్తుంది. బైక్ వాళ్ళకి టోల్ గేట్ ఎట్లయినా ఫ్రీ, కార్కి ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. ఒకటే టోల్ గేట్ అనుకుంటా, మధ్యలో ఇంకేముండదు. ఇంకా ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి టోల్ గేట్ నుంచి. కెమెరాలో కనిపించకుండా వచ్చి కానీ రోడ్ మీదకే కనిపిస్తుంది రైట్ సైడ్. స్వర్ణగిరి అదేరా, రాజశేఖర్గడ. మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా మీకు కరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. లేకపోతే మీరు భువనగిరి సైడ్ వెళ్తుంటుంటే మీకు రైట్ సైడ్ ఫేమస్ ఎల్లమ్మ టెంపుల్ కనిపిస్తుంది. దాని ఆపోజిట్ ఒక చిన్న దారి ఉంటుంది, ఆ దారిలోకి వెళ్ళిపోవాలి. ఇటుక న్యూటర్న్ తీసుకొని పోవాలి లెఫ్ట్ సైడ్లో. రేణుకమ్మ దేవాలయం ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ కావాలి. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మట్టి రోడే ఉంది, మొత్తం కొబ్బరికాయలు పట్టుకొని నిల్చున్నారు ఇక్కడ చూడండి. ఎంతమంది జనాలు చూడండి, బిఎండబ్ల్యూ. రోడ్డు ప్రాపర్గా అయితే లేదు, ఆఫ్ రోడింగ్ అవుతుంది జర. ఏమేమో ఊసిపోయి పడిపోతున్నాయిరా కార్లకేని. 22 ఎకర్స్లో కట్టిరంట. ఆటోలు కూడా పోతున్నాయి. యాదాద్రి పోయే బస్సులు ఎక్కిరంటే డ్రాప్ చేస్తారు, మరి ఎక్కువ దూరం కూడా లేదు. ఇప్పుడు బైక్ పార్కింగ్ చేయాలి. సో వచ్చేసినాము. 10 రూపీస్ ఇస్తే బొట్టు పెట్టారు, షూస్ ఇప్పేసి 20 రూపీస్ ఇస్తే పార్కింగ్ టికెట్ ఇచ్చారు. 20 రూపీస్ పార్కింగ్ టికెట్. ఇంకా లెక్కలు చెప్తాం, ఇంకేమైనా లెక్కలు అయితే. టోటల్ 108 స్టెప్స్ ఉంటాయంట ఇటుకెని. సో చెప్పులు ఇప్పేసి ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. చెప్పులు పెట్టడానికి 10 రూపీస్ అంటే ఇద్దరికి 5 రూపీస్ ఇచ్చి. సో ఇది వాక్ ఏరియా ఉంది, ఈ వాక్ ఏరియాలోకి పోతున్నాం. సో బ్రహ్మరథం అంట ఇది. సో టెంపుల్ ఇట్లుంది ఇక్కడ. కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చినాం, మస్తు కనబడుతుంది సన్సెట్ ఇటుకెని. అందరు ఫోటోలు మాత్రం మస్తు ఫోటోలు దిగుతున్నారు. ఒక కెమెరా పెట్టుకుంటే సెట్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ ద్వారపాలకులు ఉన్నారు, జయ విజయాలయాలు అటు సైడ్ ఇటు సైడ్. వైకుంఠానికి ద్వారపాలకులు ఉంటారు కదా, అట్లా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా జనాలు ఫోటోలు దిగుతారు. అక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఇట్లా లో మీదికి 108 స్టెప్స్ ఉంటాయంట మొత్తం. సో అటు నుంచి సైడ్కి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఇన్నే ఉంటుంది. దూరంకైనా వస్తారు కదా, కంపల్సరీ వాష్ చేసుకుని పోవాలి. సో వెంకటేశ్వర పాదాలు ఇవి. స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా. అందరూ 1 రూపీ కాయిన్స్ ఆడిపిస్తున్నారు. చాలా పెద్దగా ఉన్నాయి పాదాలు. సో ఇడికేని 108 స్టెప్స్ మొత్తం. ఈ టెంపుల్ని మానేపల్లి ఫ్యామిలీ వాళ్ళు కట్టించారంట. వాళ్ళు తెలంగాణలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. కెమెరాలు అలౌలు ఉన్నాయో లేవో తెలియదు కానీ కెమెరా బ్యాగులు వేసుకొని అయితే పోతున్నాం మేము లోపలికి. సో ఇట్లకేని కిందికేని మీదకి వచ్చినాక ఇక్కడ ఫోన్స్ పెట్టడానికి ఉంది టెంపుల్. డోనర్కి సపరేట్ ఎంట్రీ, మళ్ళీ 50 రూపీస్ ఎంట్రీ, ఒకటి ఫ్రీ ఎంట్రీ. మొత్తం 3 ఎంట్రీస్ ఉన్నాయి. మాకు 1.5 అవర్ దర్శనంకి అయ్యింది. ఇవాళ వీకెండ్ కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. అసలు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఇది 200 ఎంట్రీ. సో అది ఫ్రీ ఎంట్రీ మొత్తం అక్కడికి. లోపల ఇట్లుంది మొత్తం. దర్శనం చేసుకుని వచ్చి జనాలు ఇట్లా బయట కూర్చుంటున్నారు. కాసేపు కూర్చోని ఇంకా బయటికి వెళ్ళిపోతున్నారు. సేమ్ మన తిరుమలలో విగ్రహం ఎలా ఉంటుందో అలానే ఉంది, కానీ 12 ఫీట్ హైట్ ఉంది. చాలా మంచిగా దర్శనం అవుతుంది దూరంకేం చూసినా గానీ. గుడి లోపల ఎట్లుందో చూసారు కదా. సో ఇది ఎగ్జిట్ పాయింట్. ఇట్లకైనా ఎగ్జిట్ అవుతారు టెంపుల్ దర్శనం అయిపోగానే. సో నెక్స్ట్ హనుమాన్ ఉంది ఇక్కడ. ఈ మండపం హైట్ వచ్చేసి 127 ఫీట్. మన హంపీలో రథం ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు ఇది. అండ్ హనుమంతున్ హైట్ 30 ఫీట్ అంట. కిందికేం చూడండి ఎంత పైకి ఉందో అసలు.
చాలా హైట్, ఒక 3 ఫ్లోర్స్ హైట్ అని ఉంటుంది. పక్కకే గంట. సౌండ్ చూడండి ఎట్లా వస్తుందా. ఆ గంట కాడ జనాలు పట్టుకొని ఒక్కళ్ళు కూడా వదులుతలేరు రా, పట్టుకొని వదలమంటే వదులుతలేరు, కొట్టమంటే కొడతలేరు. సో రీల్స్ లో బాగా ఫేమస్ అవుతుంది ఈ హనుమాన్ ఉంది కదా, అక్కడికి ఇక్కడ వచ్చినాక ఇక్కడ కనిపిస్తుంది రీల్స్ లో కనిపిస్తుంది ఆ వాటర్ లోపల విష్ణుమూర్తి ఇట్లా పడుకున్నట్టు అది ఇక్కడ. సో లోపలికి వెళ్తున్నాము, అక్కడికి గంట కొట్టేసి వచ్చినాక ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు ఫౌంటైన్ దగ్గరకు వచ్చేసాం. వరల్డ్ లోనే ఇది సెకండ్ జలనారాయణుడు. ఇట్లా వాటర్ లో దర్శనం ఇచ్చేటివి 2 విగ్రహాలు భూమి మీద ఉన్నాయి. ఈ మూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ఫస్ట్ ది నేపాల్ లో ఉంది, సెకండ్ ది ఇండియాలో, అది కూడా తెలంగాణలో హైదరాబాద్ కి దగ్గరలో ఉంది. వస్తుంది లొకేషన్ మాత్రం. సో బ్యాక్ సైడ్ కి అని చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కి వెళ్తున్నాము. సో ఇట్లా చుట్టూ నడవడానికి ఉంది. సో 4 సైడ్స్ కి ఎక్కడ సైడ్ కి అయినా వెళ్ళొచ్చు. ముంగడికి వెళ్ళి ఫోటోలు దిగుతాం, కిందికి వెళ్ళి డిఎస్ఎల్ఆర్ క్యారీ చేస్తున్నాము. సో సైడ్ కెన్ కూడా బాగానే కనిపిస్తుంది, అది వాటర్ కూడా క్లీన్గా ఉన్నాయి, మొత్తము నీట్గా కనిపిస్తుంది. కిందికి బయటికేనే ఉన్నట్టుందిరా, అటు అటు సైడ్కెన్ పోయి అట్లకేం రావాలి కిందికి. సో ఇటుకెన్ కొన్ని ఫొటోస్ దిగినాం, మంచిగా వచ్చినాయి. ఇక్కడ నిల్చొని దిగినాం, మస్తు వచ్చినాయి. ఇంకా అటు సైడ్ వెళ్తున్నాం. ఇంకా వాటర్ లోపల వాటర్ పంప్స్ కూడా పెట్టారు. సో ఫౌంటైన్ లెక్క మంచిగా ఇట్లా వాడుతున్నాయి. సో కిందికి వెళ్ళడానికి రూట్ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావాలి. కిందికి సపరేట్ స్టెప్స్ ఉన్నాయి, పైకి సపరేట్ స్టెప్స్ ఉన్నాయి. సో అటు సైడ్కెన్ పైకెన్ కిందికి వచ్చినాము. సో నియర్ బై కనిపిస్తుంది కొంచెం. ఈ లొకేషన్లో చుట్టూ లైట్లు పెట్టారు. సో లైట్లు మాత్రం మస్తు కనిపిస్తున్నాయి. జలనారాయణుడు మాత్రం హైలైట్ కనిపిస్తుండు. దీంట్లో బ్లాక్ కలర్లో ఉండడం వల్ల, వాటర్ గ్రీన్ కలర్లో ఉండడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది. లైటింగ్ మాత్రం ఫుల్ లైటింగ్ ఉంది. ఆ ప్లేస్ మొత్తం కొంచెం ఫుల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. అండ్ దీని లోపల ఒక టార్టాయిస్ కూడా వదిలారంట, అది ఎక్కడుందో తెలియట్లేదు అసలు. వాటర్ ఫౌంటైన్ బాగుంది, పైసలు కూడా వేసారు, మొత్తం చిక్కలు వేసారు దాంట్లో. ఇది కింది సైడ్కి అండి వ్యూ మొత్తము. సో దర్శనం అయిపోయింది అండ్ అక్కడ ఫౌంటైన్ దగ్గర కూడా పోయినాం. రిటర్న్ వెళ్ళిపోతున్నాం, కొన్ని వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగేసి వెళ్ళిపోతున్నాం. దర్శనానికి అంత టైం పట్టదు కానీ లోపల ఒక 1 అవర్ దాకా ఆపేసారు మమ్మల్ని. సో ఆర్తి టైంకి వెళ్ళినాం లోపలికి, కొంచెం దూరమే ఆపేసారు. ఆర్తి దగ్గర ఉండుంటే మంచిగా ఉంటుండే అసలు. 1.5-2 అవర్స్ దర్శనానికి అయిపోయింది. ఫ్రీ దర్శనమైనా ఏ దర్శనమైనా అంతే పట్టింది. సో మధ్యలో ఆపేసారు అందరిని, ఆపేసారు 1000 రూపీస్ 200ది 50 రూపీస్ అందరిని ఆపేసారు మొత్తం లోపల. సో మేము కొబ్బరికాయలు పైకి పట్టుకొని మొత్తం గుడిలో తిరిగేసి అంత తిరిగేసి వచ్చి లాస్ట్కి జయ విజయలకాడనే కొట్టినాం. స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే స్టెప్స్ ఉన్నాయి కదా, 108 స్టెప్స్. సో ఈడనే కొట్టినాం కొబ్బరికాయలు జయ విజయలకాడ. మీరు పైకి పట్టుకొని పోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ పట్టుకొని అక్కడ దర్శనం చేయించుకొని వచ్చి కొడితే కూడా మంచిగానే ఉంటుంది, ఇట్లా కూడా కొట్టవచ్చు. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ పెట్టండి, కామెంట్స్ నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతా అండ్ రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్స్. నాకు నా ప్రీవియస్ వీడియోలో కామెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఇప్పుడు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. మీకు ఏ కామెంట్ అయినా చూసి రిప్లై ఇస్తాను, నేను మాక్సిమం రిప్లై చేయడానికి చూస్తాను నేను. సో నాకు కామెంట్లు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది. కామెంట్స్ మాత్రం చేయండి, ఏదో ఒకటి మంచిగా ఉందా మంచిగా లేదా చెప్తే నెక్స్ట్ అప్డేట్ ఎట్లా చేయాలో తెలుస్తుంది. మేము ఈవినింగ్ వచ్చినప్పుడు అంత వెహికల్స్ ఏం లేకుండే, కానీ వెహికల్స్ చూడండి ఎన్ని గనం వెహికల్స్ అయినాయి. ఇప్పుడు అక్కడికి అక్కడ దాకా మొత్తం వెహికల్స్తో ఉంది. నా వెహికల్ ఏడుందో ఏమో, అటు సైడ్ ఎక్కడనో పెట్టినా గుర్తుకులేదు. హెల్మెట్ వాళ్ళ దగ్గర పెట్టినా నా హెల్మెట్ ఒకటి, మళ్ళీ పోతే దాంట్లో మైక్ ఉంది, హెల్మెట్ కూడా బాగుంటుంది. ఏ రూట్లోకి వచ్చినామో ఆ రూట్లోకి పంపించట్లేరు, ఇంకో రూట్లోకి పంపిస్తారు. ఇది స్వర్ణగిరి ఎంట్రెన్స్, మెయిన్ ఎంట్రెన్స్. బైక్లు అయితే అక్కడనే పార్క్ చేయించారు, కానీ వీక్ డేస్ కాకుండా వీకెండ్స్ వస్తే ఇట్లకైనా పంపిస్తుంటారు. స్వాగతం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మానేపల్లి హిల్స్, భువనగిరి, తెలంగాణ. సో ఇక్కడ వేసారు చూడండి మొత్తం డీటెయిల్స్. మానేపల్లి ఫ్యామిలీ వాళ్ళు కట్టించారు ఇదంతా.